हाय फ्रेंड्स चंदूस लंच बॉक्स पत्यम चेसेटप्पुडु पेट्टे बीरकाय वेपुडु तयारी विधानं चूद्दां। बालिंतराळकि ज्वरं वच्चिन वाळ्ळकि अलागे सर्जरी जरिगिन वाळ्ळकि पत्यम कोरगा ई बीरकाय फ्राई पेडुतू उंटारु। अर केजी बीरकायलु, रेंडु करिवेपाकु रेब्बलु, नालुगु एंडिमिर्चि, कोद्दिगा आवालु, कोद्दिगा जीलकर्र मरियु ओक चिन्न सैजु वेल्लुलिपाय तीसुकोंडि। पत्यम कोरलकि वेल्लुलिपाय रेब्बल कन्ना एक्कुव वेस्ते चाला टेस्टीगा उंटुंदि। వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీసి ఒక్కో వెల్లుల్లిపాయ రెబ్బని అలా రెండు ముక్కలుగా కట్ చేసుకోండి। ముందుగా బీరకాయని ముచ్చుకు దగ్గర కట్ చేసి టేస్ట్ చెక్ చేయండి, ఎందుకంటే కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి। ఒక్క బీరకాయ లైట్గా చేదు వచ్చినా చాలండి, ఫ్రై అంతా పాడైపోతుంది, అందువల్ల ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా టేస్ట్ చెక్ చేసుకోండి। బీరకాయ చేదు లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానిపైన ఉండే చెక్కును తీసేసి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। బీరకాయ ముక్కల్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి జస్ట్ ఒక అర నిమిషం పాటు అలా లైట్ గా పిసికి ఇంకా మూత పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టండి। 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బీరకాయ ముక్కల్లోంచి లైట్ గా వాటర్ వచ్చుంటాయి। ఇప్పుడు ఆ వాటర్ అంతా పూర్తిగా బయటికి వచ్చేసిలాగా ఆ విధంగా గట్టిగా పిండి ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఇది చాలా పాతకాలపు వంటండి, మన పూర్వీకులు కూడా ఇదే స్టైల్లో చేసేవారు। పత్యం చేసేటప్పుడే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఈ బీరకాయ ఫ్రై తయారు చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। నాకు ఈ బీరకాయ ఫ్రై ఎంత ఇష్టమంటే వారంలో ఒక్కసారైనా మా ఇంట్లో ఈ ఫ్రై ఉండాల్సిందే। ఒకసారి చూడండి, బీరకాయలన్నీ పిండిన తర్వాత ఎంత వాటర్ వచ్చిందో। స్టవ్ ఆన్ చేసి ఐ ఫ్లేమ్ పెట్టి ఆ స్పూన్తో ఒకే ఒక స్పూన్ నువ్వుల నూనె పోసుకోండి। నువ్వుల నూనె పప్పు నూనె అని కూడా అంటారు, జనరల్గా పత్యం చేసేటప్పుడు నువ్వుల నూనె వాడతారు। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలను వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇంకా స్టవ్ను సిమ్లో పెట్టి కొద్దిగా జీలకర్రను వేయండి। ఇప్పుడు ఆల్రెడీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చి మరియు కరివేపాకును వేసి ఫ్రై చేసుకోండి। ఎండిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ వాటర్ పిండేసిన బీరకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోండి। ఈ ఫ్రైకి ఎక్కడా మూత పెట్టాల్సిన అవసరం లేదండి। జనరల్గా పత్యం కూరలకి పచ్చిమిర్చి కానీ కారం కానీ వేయకూడదు, ఓన్లీ ఎండిమిర్చి మాత్రమే వేసుకోవాలి। కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలపండి। ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసి సాల్ట్ కానీ తగ్గితే కొద్దిగా సాల్ట్ వేసుకోండి। జనరల్గా బీరకాయ ఫ్రైలో సాల్ట్ తక్కువ పడుతుంది, అందువల్ల జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి। నాకైతే సాల్ట్ ఏం పట్టలేదు। ఇంకా సుమారుగా 20 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్క మగ్గిపోయింది, ఫైనల్గా ఒకసారి టేస్ట్ చెక్ చేసి ఇంకా స్టవ్ ఆపేయండి। చాలా టేస్టీ మరియు హెల్తీ అయిన ఈ పత్యం కూరని మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।